Oh, sorry. Oh, dandam pettukunnara? Nuvu annam pettuko babu. Sare. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏ రాదా. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్డు, బటరు, జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. ఇది మాకేం కొత్త కాదు వెంకీ, ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగ మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకీ వినద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు, ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడికిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. సరే కొంచెం రైస్ ఇవ్వు. హలో, నేను హాస్టల్ నుంచి ఆశ మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతోంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా. నేనెందుకులే. ఏ, బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు? నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెడే. నందు, ఏంటి? నువ్వు ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినెళ్ళింది. పోనీ ఓ గులాబ్ పువ్వు. మరీ చీప్గా ఉంటుందేమో. బొకే. ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే వెంకీ. ఏంటి వెంకీ, కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెట్టావా? నీకా? కాదు, అక్కకి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి. సారీ. ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో వెంకీని కొనలేరు. డబ్బుతో తను కొనలేవంట. బొక్కే కొనిచ్చిని చెప్పు. బొక్కే కొన విన్నాను.
ప్లీజ్ వెంకీ, పార్టీ లేట్ అయిపోతుంది, అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా. ఆశనా? అదే మన మన ఇంటికి వచ్చింది, గుర్తులేదా? మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, పార్టీ అక్కడ గ్రీన్ పార్క్ హోటల్. వెంకీ అంత బతి మలక్కర్లేదు, మనమే తెచ్చుకుందావరా, తెస్తానన్నాడు అక్క. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో, లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా, ఆ ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే. అబ్బా ఏంటి ఇంకా వెంకీ రాలేదు, అసలు వాడిని ఇక్కడికి రమ్మన్నా. వస్తే ఒక్క అమ్మాయిని చూస్తేనే వాడిని ఆపలే. ఎంత మంది ఆడపిల్లల్ని ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా? చూడు పెళ్లి కొడుకు తయారయ్యి ఎలా వస్తున్నాడు. ఏంటి లేటు? కోట్ లాండ్రీకి వెళ్ళి అద్దెకి తీసుకునేసరికి పార్టీలో బాగుండదు కదా. అరే ఇప్పుడు బాగుంది, పదండి. ఎక్కడికి? లోపలికి. నువ్వు వెళ్ళొచ్చు. ఆశాకి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా. నీ తరపున నేను చెప్తాలి, నువ్వు వెళ్ళు. పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ని కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు. అదే ఫీల్ అవ్వదు నాకు తెలుసు. ఎందుకని? మంచిది, ఒకసారి కనుక్కో. ఎనఫ్, మొన్నది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు. నేనేం చేశాను? నువ్వు ఇంతంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా? నేను సైట్ కొట్టానా? హలో, మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా? నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా? నీకు అంత సీన్ లేదులే. బెట్టా. ఎస్. హాయ్ నందు. హాయ్ ఆశ. హాయ్ పింకీ. హాయ్. ఏంటి ఇంత లేటు? వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. రండి, పార్టీ స్టార్ట్ అయిపోయింది. హాయ్ గర్ల్స్. ఏంటి కాలేజ్ బంక్ చేసి వచ్చారా? హాయ్. వై యు నాట్ హావింగ్ ఎనీథింగ్? ప్లీజ్ ప్లీజ్ గో. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. Excuse me. What's your problem? మీరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నన్ను చూడగని ఏంటి, ఏదో శత్రువుని చూసినట్టు వెళ్ళిపోతున్నారు. లుక్, మీరు నాకు పరిచయం లేదు, అసలు ఈ పార్టీకి నేను మిమ్మల్ని పిలవలేదు, అయినా వచ్చారు. ఓకే, గెస్ట్ గా దాన్ని పలకరిస్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, పక్కన నుంచి కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొట్టున్నారు మీరు? చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? నాకు నైస్ గా మాట్లాడటం రాదండి, స్ట్రైట్ గా మాట్లాడటం అవచ్చు. మిమ్మల్ని మొట్టమొదటిసారి చూసినప్పుడే నేను పడిపోయాను. మీరు పార్టీకి పిలవకపోయినా నేను ఎందుకు వచ్చానో తెలుసా? కనీసం మిమ్మల్ని దూరం నుంచి అయినా చూసి వెళ్ళిపోదామని. మీరు పక్కన కూర్చుంటే ఎందుకు లేసొచ్చానో తెలుసా? మీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదని. నేనెంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల కావట్లేదు. మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తుంటే నాకేదో అయిపోతుంది, అందుకే భయం వేసి ఇలా దూరంగా వచ్చేసాను. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.